కేటీఆర్ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ లో ఆయన పలు ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పారు. అసలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అసలు ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారు, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఒకసారి మనం చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఎక్స్ లో ఆస్క్ కేటీఆర్ లో పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నాను అని అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని స్పష్టం చేశారు. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టను అని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ప్రతిరోజు తమకు దిశానిర్దేశం చేస్తున్నారని, 2025 నుంచి మాజీ సీఎం కేసీఆర్ విశ్వరూపం చూస్తారని తెలిపారు. పార్లమెంట్కు వెళ్లడం కన్నా తనకు తెలంగాణలో ఉండడమే ఇష్టమని వివరించారు. ఇప్పుడున్న జీహెచ్ఎంసీ స్వరూపం ఎలా మారుతుందో తెలియదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మోసీ పునర్జీవనం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని విమర్శించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు. హైడ్రా ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ అని ఆరోపించారు. హైడ్రాతో పేద మధ్యతరగతి వారి ఇళ్లను కూల్చుతున్నారు అని మండిపడ్డారు. కానీ పెద్దవారి ఇళ్ల జోలికి ఎందుకు పోవడం లేదు అని కూడా ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాను అని చెప్పి స్పష్టం చేశారు. త్వరలో మహిళా విద్యార్థి కమిటీలు వేస్తామని, విలువలేని రాజకీయాలు మనం చేయలేము అని, అవి ఎక్కువ కాలం ఉండవు అని కూడా కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మొగట్ స్పోనే నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్, ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెప్పండి. మొత్తానికి ఆస్క్ కేటీఆర్ పేరిట నెటిజన్లు అడిగిన ప్రశ్నకు చాలా కాలం తర్వాత కేటీఆర్ సమాధానం చెప్పారు. నిన్న దీపావళి పండుగ సందర్భంగా నిన్న సాయంత్రం ఆయన ఈ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ట్విట్టర్ లో నెటిజన్లు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు. అయితే చాలా గ్యాప్ తర్వాత నిన్న ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. అటు కేటీఆర్ ను ఆయన కుటుంబాన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారనేది కేటీఆర్ పదే పదే ఆరోపిస్తారు. సో నిన్న కూడా ఇదే అంశానికి రాత్రి ఆయన నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పి అందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు రాజకీయంగా సంచలనంగా కూడా కొన్ని కామెంట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అనేది కేటీఆర్ చెప్పిన సమాధానం. ముఖ్యంగా తనను తన కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని టార్గెట్ చేసుకుని ముఖ్యంగా డ్రగ్స్ లాంటి సంబంధం లాగుతున్నారనేది కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక కేసీఆర్ ఆరోగ్యం గురించి కొన్ని అనుమానాలు అపోహలు సమాజంలో ఉన్నాయి. సహజంగానే చాలా కాలంగా కేసీఆర్ 11 నెలలు అయిపోయింది ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అప్పటి నుంచి కూడా కేసీఆర్ ఎక్కడ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులుగా కనీసం ప్రజల తరపున ఎక్కడ మాట్లాడింది కూడా కనీసం లేదు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. 2025 అంటే ఇంకొక 2 నెలల తర్వాత ఆయన బయటికి రాబోతున్నారు. అప్పుడు రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది 4 ఏళ్ల తర్వాత అనేది కేటీఆర్ చెప్పే మాట. సో ఈ సందర్భంగా ఇంకొక కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆయన. తాను ప్రస్తుత రాజకీయాలను చూసి ఒకప్పుడు రాజకీయాలను వదిలేద్దాం అనుకున్నాను, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం తమకు తెలంగాణ సమాజంతో ఉన్న అనుబంధం బట్టి రాజకీయాల్లో కొనసాగాల్సి వస్తుంది. అదేవిధంగా ఢిల్లీకి అంటే పార్లమెంట్ కి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు ఎన్నడూ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సేవ చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి పోటీ చేయడమే తనకు ఇంట్రెస్ట్ ఆసక్తి అంటూ కూడా కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ తన మనసులో ఉన్న మాటను నెటిజన్తో పంచుకున్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ గురించి ప్రస్తుతం హైదరాబాద్ కావచ్చు, మూసీ సుందరీకరణ అంశం కావచ్చు, అనేక అంశాలు ప్రస్తుతం మూసీ చుట్టూ, మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవం, అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ స్వరూపం భవిష్యత్తులో ఎలా మారుతుందో తెలియదంటూ కూడా కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఇదే సమయం అంటే వచ్చే ఏడాది నవంబర్ డిసెంబర్ లో మరొక సంవత్సర కాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదంటూ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కేటీఆర్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం హైదరా విషయం కావచ్చు, మూసీ వ్యవహారం
राजकीय चर्चि मारी मल्ली यदाथ स्थित की वैन तरह प्रभुत्व एन कड़ा लेदा आने कोई अनुमान व्यक्तम वास्तवा जीहेचमसी एन कर्गांट हईदराबाद कोई इंट्रस्ट कामेंट्स हईदराबाद हईदराबाद रियल एस्टेट पूर्ति पड़पी हईदराबाद ब्लाक मेलिंग व्यवहार अंत के गत प्रेस मीटू अनेक राजकीय वेद आने प्रति रोज प्रसंग सो मल्ली दीसार प्रस्तावी राजकी తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అభివృద్ధి కోసమే రాజకీయాల్లో కొనసాగుతానని కేటీఆర్ చెప్పిన మాట రైట్ థాంక్యూ నరేష్